ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో ఐసీ 814 సిరీస్ ఇండియాలో అతిపెద్ద వివాదానికి తెరతీసింది. 1999లో జరిగిన సంఘటన ఇది. పాకిస్తాన్ చెందిన టెర్రరిస్టులు నేపాల్ నుండి ఢిల్లీ వెళ్తున్న ఐసీ 814 ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేశారు. అప్పట్లో ఈ విమానాన్ని హైజాక్ చేసిన టెర్రరిస్టులు తమలో తాము సంభాషించుకోవడానికి కోడ్ పదాలు వాడారట. తమ పేర్లను హిందూ పేర్లు, ఉదాహరణకు శంకర్, బోలా అనే పేర్లతో పిలుచుకుంటూ ఉండేవారు. అయితే హైజాక్ చేసింది హిందువులే అన్న అనుమానం వచ్చేలా ఉందని వెబ్ సిరీస్ పట్ల ఇప్పుడు పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నెట్ఫ్లిక్స్తో పాటు దాని దర్శకుడు అనుభవ్ సిన్హాను కూడా పిలిపించి వివరణ అడిగింది. ఇక ఈ సీరియల్ వివాదం గురించి మరిన్ని డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఐసీ 814 ఎపిసోడ్ల సిరీస్ నెట్ఫ్లిక్స్లో హల్చల్ చేస్తోంది. దీనిపై నెగిటివ్తో పాటు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఈ సిరీస్లో నటించిన సీనియర్ నటుల నటనను అందరూ ప్రశంసిస్తున్నారు. అయితే సాధారణ ప్రజలు మాత్రం కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ సిరీస్ విషయానికి వస్తే 1999 డిసెంబర్ 24 నేపాల్లోని ఖట్మాండు విమానాశ్రయం నుంచి ఇండియాకు బయలుదేరిన ఐసీ 814 విమానం హైజాక్ చేసి ఆఫ్ఘనిస్తాన్లోని కందహార్కు మళ్లిస్తారు. ఈ విమానంలో మొత్తం 154 ప్రయాణికులుంటారు. అయితే విమానం హైజాక్ అయిన తర్వాత విమానాన్ని పంజాబ్లోని అమృత్సర్, అటు తర్వాత పాకిస్తాన్లోని లాహోర్, తర్వాత దుబాయ్, చివరగా ఆఫ్ఘనిస్తాన్లోని కందహార్లో ల్యాండ్ అవుతుంది. అయితే విమానం హైజాక్ తర్వాత ఓ ప్రయాణికుడిని కత్తితో దారుణంగా గాయపరుస్తారు. ఒక ప్రయాణికుడు విమానంలోనే చనిపోతాడు. చివరికి 7 రోజుల పాటు ఈ హైజాక్ డ్రామా కొనసాగుతుంది. చివరకు ఇండియన్ గవర్నమెంట్ టెర్రరిస్టుల డిమాండ్కు లొంగిపోవాల్సి వస్తుంది. జమ్మూలో ఉన్న కరుడుగట్టిన టెర్రరిస్టులు మౌలానా హసూద్ అజర్, అహ్మద్ ఉమర్ సయీద్ షేక్, ముస్తాక్ అహ్మద్ జర్గార్లను ప్రభుత్వం విడుదల చేస్తుంది. అయితే ఈ సిరీస్ను అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. ఆయన ఇంతకు ముందు ఆర్టికల్ 15, థప్పడ్, ముల్క్ భీడ్, అనేక్ లాంటి సినిమాలు నిర్మించి విమర్శకుల నుంచి ప్రశంసలు పొందారు. ఇక స్టార్ల విషయానికొస్తే నసీరుద్దీన్ షా, పంకజ్ కపూర్, విజయవర్మ, పత్రలేఖ, కుముద్ మిశ్రా, ఆదిత్య శ్రీవాస్తవ, అరవింద్ స్వామి, దియా మీర్జా, అమృతాపురి, మనోజ్ పాహ్వా, కన్వల్జిత్ సింగ్, దిబయేందు భట్టాచార్య, యాష్పాల్ శర్మ, పంకజ్ త్రిపాఠీలు కీలక పాత్రలు నటించారు. అయితే అకస్మాత్తుగా ఈ సిరీస్పై ప్రేక్షకులకు ఎందుకు ఆసక్తి పెరిగింది? దీనికి పలు కారణాలున్నాయని చెబుతున్నారు. వారిలో సీనియర్ నటులు ఆడియన్స్ను థియేటర్లో కట్టి పడేసేలా, ఇంట్లోనే కుర్చీకి అతుక్కుపోయేలా చేశారు. అయితే కొంతమంది మాత్రం వాస్తవాలను పక్కదారి పట్టించారని ఆరోపిస్తున్నారు. పలువురు కథలో టెర్రరిస్టుల పేర్లు మార్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది వాస్తవంగా జరిగిన ఘటనలను ఇతివృత్తంగా తీసుకుని రూపొందించింది. వాస్తవంగా రాజకీయ నాయకులు, విమానంలోని బందీలను, సాధారణ పౌరులను దృష్టిలో ఉంచుకొని సిరీస్ తీశారు. ఇక సాధారణ పౌరుడు మాత్రం ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రయాణికుల భద్రతకు ఎలాంటి చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇక విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కొన్ని సంవత్సరాల క్రితమే ఈ సంఘటనకు సంబంధించి వివరాలు బహిరంగపరిచింది. ఈ వివరాల విషయానికొస్తే 5 టెర్రరిస్టులు ఇండియన్ ఎయిర్లైన్స్ ఐసీ 814 డిసెంబర్ 24 హైజాక్ చేశారు. హైజాకర్ల పేర్లు విషయానికొస్తే ఇబ్రాహిం అతర్, షాహిద్ అక్తర్ సయీద్, సర్ని అహ్మద్ ఖాజీ, జహూర్ మిస్త్రీ, షకీర్లుగా పేర్కొంది. వీరంతా పాకిస్తాన్కు చెందిన హర్కతుల్ ముజాహిదీన్కు చెందిన సభ్యులు. అయితే నెట్ఫ్లిక్స్ సిరీస్లో వీరి పేర్లను మార్చేశారు. వారు ప్రయాణికుల ముందు తమ పేర్లను చీఫ్, డాక్టర్, శంకర్, బోలా, బర్గర్లుగా ఒకరికొకరు పిలుచుకునేవారు. ఇక్కడే దర్శకుడు పప్పులో కాలు వేశారు. వాస్తవానికి విమానాన్ని హైజాక్ చేసింది మాత్రం ఇస్లామిక్ టెర్రరిస్టులు. అయితే వారికి హిందువుల పేర్లు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. దీంతో బాయ్కాట్ నెట్ఫ్లిక్స్ అంటూ సోషల్ మీడియాలో హల్చల్ మొదలయ్యింది. ఐసీ 814 వెబ్ సిరీస్ హిందువులను టెర్రరిస్టులుగా చూపిస్తున్నారు, హిందూ సెంటిమెంట్ను దెబ్బతీశారని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద దుబారం రేగడంతో భారత ప్రభుత్వంలో చలనం వచ్చింది. వెంటనే నెట్ఫ్లిక్స్ కంటెంట్ హెడ్ మోనిక్ షేర్గిల్ను పిలిపించుకుని వివరణ అడిగారు. ప్రజల సెంటిమెంట్ను దృష్టిలో ఉంచుకోవాలని ప్రభుత్వం ఆమెకు సూచించింది. అయితే అనుభవ్ సిన్హా విషయానికొస్తే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తమ జనవరి 6 2000 పోస్టు చేసింది. దాని ప్రకారమే తాను సిరీస్ తీశానని చెబుతున్నారు. ఈ
వెబ్సైట్లో టెర్రరిస్టులు తమలో తాము చీఫ్, డాక్టర్, బర్గర్, బోలా, శంకర్ అంటూ సంభాషించుకున్నారని ప్రభుత్వం తమ వెబ్సైట్లో పేర్కొంది. ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం వెబ్ సిరీస్ను సిన్హా తీశారు. ఈ వివాదం కాస్త నెట్ఫ్లిక్స్ వ్యూవర్షిప్ పెరగడానికి కారణమైంది. ఇప్పటి వరకు వెబ్ సిరీస్ చూడని వారు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ వెబ్ సిరీస్లో నటించిన నటులు దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి కామెంట్ మాత్రం చేయకుండా జాగ్రత్త పడుతున్నారు.